ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడే శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైం బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ శ్రీమన్ శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ శ్రీమన్ శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్లను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షిశెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షిశెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్ ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్లను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్ ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్లను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్ నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ షెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షిశెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్లను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడే శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు ఏళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ల గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్లను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షిశెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి శాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రిక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అతడే శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతడి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గి తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గరిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో అతను ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి సంగీతం యావరేజ్గా ఉంది కానీ బీజిఎం చాలా బాగుంది ఈ చిత్రానికి తెలుగు నేటివిటీలో చాలా చిత్రీక చారిత్రక పేర్లు ఉన్నందున తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మరియు ఆర్ట్ డైరెక్షన్ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు సచిన్ విషయానికి వస్తే అతను ఈ నిధి వేటకు భిన్నమైన టేకింగ్ని బాగా చేశాడు ఆయన కథనం సినిమా ఇతివృత్తాన్ని ప్రారంభించడం కూడా చాలా బాగుంది కానీ అతను చాలా సమయం తీసుకుంటాడు మరియు వారి చిత్రాలలో వినోదాన్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండేలా చాలా బోరింగ్ సన్నివేశాలను జోడించారు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీమన్ శ్రీమన్నారాయణ మంచి ఆవరణ ఆసక్తికరమైన కాన్సెప్ట్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు కలిగి ఉన్నాయి కానీ దాన్ని స్లో ఫేస్ సంక్లిష్టమైన కథ మూడు గంటల నిడివిలో కూడిన రన్ టైమ్ బోరింగ్ మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ డ్రామా మరియు ఇంటెలిజెంట్ థ్రిల్లర్ను చూసేవారికి నచ్చుతుంది కానీ సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సుదీర్ఘమైన మరియు బోరింగ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిధికి కనుగొనే రెగ్యులర్ కథను దర్శకుడు సచిన్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు మరియు ఇది చాలా బాగుంది అతను తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మరియు రక్షిత్ శెట్టి ద్వారా ఒక ఆసక్తికరమైన పోలీస్ పాత్రను జోడించాడు అది కూడా బాగుంది సినిమాలో మేకింగ్ విజువల్స్ గ్రాండియర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూడబోయే మూవీ అతడే శ్రీమన్నారాయణ దర్శకుడు సచిన్ రవి నిర్మాతలు హెచ్కే ప్రకాష్ పుష్కర మల్లికార్జున అయ్య సంగీత దర్శకుడు బి అంజనీ శ్లోక్నాథ్ చరణ్ రాజ్ సినిమాటోగ్రాఫర్ కార్మ్ చావ్లా నటీనటులు రక్షిత్ శెట్టి షాన్వి శ్రీవాస్తవ్ అతరి శ్రీమన్నారాయణ సినిమా గత కొన్ని రోజులుగా చాలా ప్రమోషన్స్లో ఉంది కన్నడ బిగ్గీ తెరపైకి వచ్చింది మరియు అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే పోగొట్టుకున్న గుప్త నిధి గురించి సినిమా అంతా ఆదరీస్ అనే తెగవారు నిధికి వెంబడిస్తారు కానీ వారు దానిని కనుగొనలేరు పదిహేనేళ్ళ గడిచాయి మరియు ఒక ఫ్యాన్సీ పోలీసు శ్రీమన్నారాయణ అంటే రక్షి శెట్టి చిత్రంలోకి వచ్చి నిధికి వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అతనిది అతనికి నిధితో సంబంధం ఏమిటి మరియు నిధికి కనుగోవడం కనుక్కోవడంలో